उत्तरांचल यूनिवर्सिटी देहरादून नैक ए प्लस अक्रेडिटेड यूनिवर्सिटी। ఆంధ్రప్రదేశ్లో గత 2 నెలలుగా సామాజిక పింఛన్లపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో జూన్ నెలలో తమకు పింఛన్లు వస్తాయా, ఇంటికి వచ్చిస్తారా, లేదంటే మళ్లీ బ్యాంకులో వేస్తారా అని పెన్షనర్లు టెన్షన్ పడుతున్నారు. అయితే జూన్ నెలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. April 1 గ్రామ వార్డు సచివాలయాల్లో పింఛన్ పంపిణీ నిర్వహించింది. మే నెలలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. అయితే ఈసారి జూన్ 1 లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని, పింఛన్దారులు ఎండలో పింఛన్ సొమ్ము కోసం నానా అగచాట్లు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో జూన్ నెల పింఛన్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జూన్ 1 పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, నడవలేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వీల్ చైర్లోనే ఉండేవారికి మాత్రమే ఇంటి దగ్గరే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అయితే గత నెలలో బ్యాంక్ అకౌంట్ల విషయంలో చాలా మంది లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. మరి వారి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఏప్రిల్ నెలలో పెన్షన్లను గ్రామ వార్డు సచివాలయాల దగ్గర పంపిణీ చేయగా ఎండవేడికి వృద్ధులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మే నెల పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే ఇప్పుడు జూన్ నెలలో కూడా బ్యాంకులోనే నగదు జమ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ 4 వెల్లడి కానున్న నేపథ్యంలో జూలై 2 నుంచి కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని చెబుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇకపై మళ్లీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తామని అంటోంది. మరోవైపు టీడీపీ కూటమి కూడా తాము అధికారంలోకి రాగానే జూలై 2 నుంచి పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచిస్తామని, దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెబుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.